पश्चिम गोदावरी जिल्ला देंदलूर नियोजकवर्गंलोनी वेदकाडं मिनी ग्रामंलोनी दासांजनेय स्वामी विग्रह आविष्करण कार्यक्रम भक्तुल आनंदोत्सवाल मध्य वैभवंगा निर्वहिंचार। ग्रामानिकी चेंदिन चल्लगोळ्ळ वेंकट कृष्णाराव भक्तुडु तन कोरुकुन्न प्रकारं ग्रामंलो 18 अडुगुल आंजनेय विग्रहान्नी स्थानिक शासन सभ्युलु अब्बय्य चौधरी मुख्य अतिथिगा आविष्करिंचडं जरिगिंदि। वेद पंडितुलु वेद मंत्राल साक्षिगा భక్తుల ఆనంద పారవశ్యం మధ్య విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది। అనంతరం గ్రామానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు। ఈ కార్యక్రమంలో భూస్వామి భాస్కర్ రావు, వెంకట కృష్ణారావు, వారి సతీమణి మరియు గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। అసలు మీకు ఇన్స్పిరేషన్ అంటే ఇలా పెట్టాలనే అవగాహన మీకు రావచ్చు? అవగాహన అంటే ఒక 7 సంవత్సరాల నుంచి కొంచెం జ్ఞానం అంటున్నాము, మనకు ఆలోచన కూడా భగవంతుడి నిర్ణయం ఆయన అనుగ్రహంతో చేసింటాను। అంటే లేదు, నేను ఇక్కడ అన్నిసవన్ పెట్టాల్సిందే అని ఒక సంవత్సరం అట్లా చిన్న విగ్రహం అయినా పెట్టాల్సిందే, ఊరు జనం ఇక్కడ ఈశాన్యం మొదలు కదా ఊరికి లోపలికి ఎంట్రన్స్ అవుతుంటే స్వామిని దండం పెట్టుకుని లోపలికి వస్తారు అని చెప్పారు। చెప్పిన తర్వాత సరి వస్తుందండి, మళ్ళీ మేము 7 సంవత్సరాలు అయిందండి రామనామం జప మంత్రోపదేశం తీసుకున్నాము। మామూలుగా నిష్ఠతో కూడా ఉంటాము, శారీరక నిష్ఠ ఉంది 7 సంవత్సరాలు బట్టి, మానసిక నిష్ఠ ఉంది। ప్లస్ ఏంటంటే మేము 7 సంవత్సరాలు బట్టి ఒక ఒంటి పూట భోజనం చేయటం, ఉపాసన రామనామం జపం చేసుకోవడం, జపం వల్ల ధ్యానంలోకి వెళ్ళాం। మరి ఆ సంకల్పం చేసుకోవాలంటే అప్పుడు కూడా ఆశీస్ మాసంలో మూల నక్షత్రం సరస్వతి పూజ రోజు మేము పూర్ణహుతి చేసుకున్నామండి। ఆ రోజే కలిసిం పట్టుకుని ఊరంతా ఊరేగాం, భార్య భర్తలు ఇద్దరం కూడాను ఊరేగిన తర్వాత ఒక అమ్మగారు మాకు అసలు గీత నేర్పింది, ఆవిడ పునాది వల్ల మేము ఇంతవరకు అయ్యాము। ఆవిడ ఆ రోజే మాకు ఆ సంకల్పం చేసి ఆశీస్ మాసంలో మూల నక్షత్రం సరస్వతి పూజ రోజు మాకు పూర్ణహుతి చేసి ఊరంతా ఊరేగింపు జరిగిన తర్వాత మళ్ళీ అదే ఆంజనేయ స్వామి ఇది మొదలుపెట్టుకోవడం 3 నెలలు అయిందండి। శ్రావణ మాసంలో 29వ తారీఖున బుధవారం శంకుస్థాపన చేశాము, స్వామి అనుగ్రహం ఏమో మళ్ళీ స్వామి కూడా మాకు ఆశీస్ మాసంలో సరస్వతి పూజ రోజున మూల నక్షత్రం రోజునే మళ్ళీ ఊరేగింపుకి వచ్చారు। స్వామిని అక్కడ ఎంట్రన్స్లోనే మేము ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఇక్కడ వడ్లలో ప్రదర్శించాము।